రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సురభి రంగారావు తనయుడు, సురభి ఆర్యనరావు, వారి తాత అమ్మాయిన సురభి సరస్వతి రాజగోపాలరావు జ్ఞాపకార్థం 20,000 విలువ చేసే బీరువాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో మా తండ్రి గారి కోరిక మేరకు అందజేశామని తెలిపారు. అనంతరం సురభి రంగారావు మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలమర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమార్, మాజీ సర్పంచ్ గుర్ర వెంకటేశ్వరి, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కస్తూరి శ్రీనివాసరెడ్డి, దాతలు సురభి రంగారావు, ఆర్యనరావు తదితరులు పాల్గొన్నారు. పోటీతత్వాన్ని ఎక్కువ చదవడానికి అవకాశం కల్పిస్తుంది. చాలా కృతజ్ఞత చేస్తున్నాను. సంథింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఏదైనా డొనేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. సో ఆలోచిస్తుంటే అన్నిటికన్నా ఏది బెటర్ అని అంటే ఐ థింక్ ఒక ఎవరి కోసం అన్నా కానీ విద్య అనేది దానం చేస్తే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకుండేటట్లు అవుతారు కాబట్టి సో స్కూల్కి ఏదన్నా చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినాం. మా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సో దిస్ ఈజ్ ఫర్ స్కూల్. బట్ పిల్లలకి ఏం చేయాలి అని అంటే ఎవరైతే స్కూల్లో 10th ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే నా సైడ్ నుంచి ఒక 10,000 రూపీస్ వరకు మంచిగా చదివి మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకున్నట్టయితే అది బాగుంటుంది. స్కూల్కి ఎందుకు వస్తున్నాం మనం అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన సమాజం లోపల ఆమాన్ని ఏర్పాటు చేసినందుకు మన పాఠశాల సిబ్బందికి, ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాము. జై హింద్.